అండి, అందరికి నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈరోజు మనం మిద్దె తోట చూడడానికి షాద్నగర్ టెరెస్ గార్డెన్ గ్రూప్ మెంబర్స్ మన గార్డెన్ చూడడానికి వచ్చారు. తను పరమేశ్వరి టీచర్, తను లావణ్య టీచర్, ఇంకా చాలా మంది ఉన్నారు గ్రూప్ లో, ఇంకా వాళ్ళందరూ రాలేదు. మరి మన తోట టీచర్ వాళ్ళకి చూపిద్దాం, రండి. ఇది దాలియా కదా, దాలియా ఈ మెరూన్ ఉన్నాయి అతని. ఇది ఉమా, ఉమాదేవి ఉమాదేవి ఇచ్చింది అక్క. ఇది మిరప ముడత వస్తుంది కదా, దీనికి ఏమేస్తున్నారు? అదే కదా ప్రాబ్లం. నేను ఎన్ని కషాయాలు ఇచ్చినా పోవట్లేదు, కాకపోతే బయో ఫర్టిలైజర్ గిట్టా తెచ్చుకున్నా రైతు ప్రయోగశాల నుండి, అది ఇచ్చినా పోవట్లేదు. చూడండి, కొన్ని మొక్కలు పోతున్నాయి, కొన్ని ఇట్లా వస్తున్నాయి. కొంచెం ఎండ కూడా తగిలితా. ఇంకా ఇక్కడ నేను తుమ్మికూర గిట్టా పెట్టుకున్నా మొన్న. తుమ్మికూర మంచిదని విత్తనాలు గిట్టా తెచ్చుకున్నా. పిండి కూర ఇది కొండ పిండి కూర. ఎట్లుంది టీచర్ మా తోట? బాగుందా? చాలా చాలా బాగుంది, హెల్దీగా ఉన్నాయి మొక్కలన్నీ. క్యాబేజీ బిడ్డ, క్యాబేజీ అది క్యాబేజీ, ఇది ముళ్ళు బెండ. ముళ్ళు బెండ మీ దగ్గర ఉందా? ఇవేమో సిటీజీలో వచ్చిన చామంతులు, బుషి వస్తలేదు అనమాట ఈ మొక్కలు, కానీ కలర్స్ మంచిగా ఉంటాయి అనమాట. ఇది మిర్చి ఉంది కదా, ఇక్కడ ముడతలేదు చూడండి. ఇది చెర్రీ మిర్చి టీచర్. ఇదేంటి ఇది? చక్రంతం కూర. అవునా, విత్తనాలు కావాలంటుంది తీసుకెళ్ళండి. ఇదేమో ఎల్లో కలర్ నిత్యమల్లి. ఇగో ఇది ఇట్లా సీడ్స్ ఇగో ఇట్లా రాలిపోతాయి. ఇగో టీచర్ ఎల్లో కలర్ ముళ్ళులాగా ఉంటాయి చూడు. నీకు కావాలా? ఇగో ఇగో నీకు ఒక కాయ. చాలా మంది వస్తారు టీచర్ మన తోట చూడడానికి. చాలా బాగుంది. ఇగో ఇది చామంతి, ఇది చిట్టి చామంతి. ఇది చాలా తెచ్చుకున్నాయి ఎండాకాలంలో, కానీ అది చచ్చి చచ్చి బతికి ఇట్లా ఇప్పుడు వచ్చేసింది. ఇది ఇంకా బాగుంది అక్క, అది ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా అనిపిస్తుంది ఈ గోంగూర, ఎర్ర గోంగూర, ఈ మందారం గోంగూర సూపర్ అట్రాక్షన్. అవైతే నిజంగా మందారం గోంగూర బాగున్నాయి. ముదిరింది మరి, నేను ఎంతగానో తెంపుకోవాలి, చాలా తెంపుకున్నావు. ఎక్కడ చూడ గోంగూర ఉంది, తెంపుతూనే ఉంటా, ఇంకా ఇట్లా ఇస్తూనే ఉంటా, మళ్ళీ అది వస్తూనే ఉంటది అక్క. ఇదేంది? అది ఒక ఫ్లవర్ చెట్టు. అవునా, ఫ్లవర్స్ ఇట్లా ఎవరో ఇచ్చిర్రు, పెట్టినా గానీ ఇంకా రాలేదు. ఇచ్చిన వీరే నా దగ్గర కూడా అవే అవుతున్నాయి. మనకు నాటు వీర పరమేశ్వరి టీచర్ విత్తనాలు ఇచ్చిందని కదా, తానే అనమాట. చాలా విత్తనాలు ఇచ్చింది, నాటు వీర విత్తనాలు, అలాగే సొరకాయ విత్తనాలు గిట్ట ఇచ్చిర్రు కదా టీచర్. బాగా వస్తున్నాయి, రెండు మూడు సార్లు కూర చేసిన టేస్ట్ ఇట్లా భలే ఉంది టీచర్. అవును చాలా బాగున్నాయి టేస్ట్. చాలా ఉందమ్మా, పురుగులు ఉంటాయి. ఇగో ఇట్లా తీసి వేసి నేను చంపేస్తూనే ఉంటాను. ఇంత బాగా అయినాయక్క, నిండుగా గుర్తుగా అయినాయి బాగా. అన్ని ముద్దనే, అన్ని ముద్దనే. అవును నిజంగా. అయితే వచ్చేసినాయి. అయితే ఇవి మొక్కలు అక్కడక్కడ ఉండే, నేనే నాకు ఐడియా ఏమొచ్చిందంటే ఒక్క దాంట్లో పెడితే మనకు కలర్ఫుల్ గా ఉంటాయి అని అన్ని మొక్కలు ఒక్క దాంట్లో పెట్టేసుకున్నా. నాలుగు కలర్స్ టీచర్. ఇగో ఇది గిట్ట మీకు విత్తనాలు కావాలంటే తీసుకెళ్ళండి, ఎండిన విత్తనాలు ఉన్నవి. ఎల్లో కలర్ పువ్వు కావాలి మీకు? ఎల్లో కలరా? ఎల్లో కలర్ ఎండింది లేదుగా. ఇగో ఇది పింక్ ఉంది, రెడ్ గిట్ ఉంది. రెడ్ మా దగ్గర అవుతున్నాయి, అవుతుంది అక్క. ఎల్లో ఆరెంజ్ బాగా అవుతున్నాయి. అవునా? ఎల్లో ఒకటి లేదు. అవునా? ఎల్లో తీసుకోవాలి కదా. పసుపు గిట్ట నా దగ్గర నల్ల పసుపు, కస్తూరి పసుపు అక్కడ ఉన్నాయి అవి. ఇది నల్ల పసుపు టీచర్? ఎట్లా గుర్తుపట్టచ్చు దీంట్లో నల్ల పసుపు? అక్కడ నేను చెప్తా, అక్కడ ఉన్నాయి నల్ల పసుపు. లీఫ్ ఇట్లా ఉంటే నల్ల పసుపు. ఇది లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ ఆమె మనకు పంపించింది. ఇక్కడ చామ దుంపలు గిట్ట పెట్టుకున్నా కదా. ఇవి దుంపలు వచ్చేసి ఏం చేసినాయి, మళ్ళీ వస్తున్నాయి చూడండి. అవును చెట్లు వస్తున్నాయి, వస్తాయి నా దగ్గర కూడా. దుంపలు లావుగైనాయి అంటే నేను ఇంకా కాలేదేమో, ఊరలేదేమో అని ఉంచేసిన, కానీ మళ్ళీ మొలకలు వచ్చేస్తున్నాయి. అంటే వీటిని తీసేయాలన్నమాట నాకు తెలిసి. మనకు పైన ఉంటేనేమో తెలుస్తుంది కదా. ఇదక్క స్టార్ బెండనా? స్టార్ బెండ. ఇది గిట్ట చాలా టేస్ట్ ఉంటుంది టీచర్.
స్టార్ బెండ ఇది రెడ్ది కదా, ఇక ఇట్లా ఉన్నప్పుడే తెంపుకోవాలి. ఇది రెడ్ది కదా, అది రెడ్ బెండ. ఇంకా ఇది ఆ పొడుగున్నాయి ముళ్ళు బెండ. మీకు సీడ్స్ కావాలంటే ఇక్కడ తీసుకెళ్ళండి టీచర్. ఇవి ఇక కొన్ని మిరప చెట్లు ఇట్లా మంచిగా ఉంటాయి అనమాట, హెల్తీగా. ఇక చూడండి, ఇక చెట్లకు ఎక్కువ రాదు క్రాప్ కానీ, ఏదో 10 చెట్లు ఉన్న దగ్గర మనకు 10 కాయలు వచ్చేస్తాయి. ఇక ఇక్కడ హెల్తీగా ఉంది చూడండి. ఇక ఇక్కడ ముడత లేదు, మరి అది విత్తనమా ఏంది అనేది అర్థం కాదు. ఇంకా కొండ పిండి కూర గిట్టా చాలా ఉంది, మీకు కావాలంటే తీసుకుపోయి నాటేసుకోండి. మీరు ఎయిర్పోర్ట్ ఆటో చూసిండ్రా ఎప్పుడైనా? ఇది ఇది ఎయిర్పోర్ట్ ఆటో ప్లాంట్. ఇంకా రాలేదు, అక్క దగ్గర చూసి స్టన్ అయినా సార్. ఇక్కడ కనుపు కనుపుకు గడ్డలు వస్తాయి. ఇక ఇవేమో అడవి కాకరకాయలు చూడండి టీచర్, చిన్న కాకరకాయలు. ఇది అడవి కాకరకాయలు, చాలా బాగుంది, మంచి టేస్ట్. అది గిట్ట అన్ని రెడీగా పెట్టుకున్నా. మీరు మీరు ఇచ్చిన టీచర్ ఇవి ఇట్లా మీరు ఇచ్చిన, అక్కడ ఊర్లో పెడదామని 2 విత్తనాలు వేసినాం మొలవకుంటే అని. ఇంకా అన్ని మొలిచినాయి ఆనంకాయ విత్తనాలు గిట్ట. ఇగో మీరు ఇచ్చిన ఇంకా కొన్ని చిక్కుడు. ఎందుకు ఇట్లా చేస్తా అంటే ఇక్కడ పెట్టుకొని తీసుకెళ్ళడానికి, ఇక్కడ గ్లాసులలో విత్తనాలు వేసేసి అక్కడ తీసుకుపోయి పెట్టేస్తా. ఈ పండ్లు మా దగ్గర ఉన్నాయి. పండ్లు కాదు అది కూరగాయ, క్లౌడ్ బీన్స్. క్లౌడ్ బీన్స్ మీకు మీకు సీడ్స్ ఇచ్చిన చూడండి అవే. ఇవి ఇట్లాంటి పిల్లలకు పండు ఏదో కూరగాయ ఏదో తెలియదు, మనం చెప్తే గానీ వాళ్ళకి తెలియదు అనమాట. అందుకే మనం పిల్లలకి తోటలోకి తీసుకొచ్చి చెప్తుండాలి, ఈ కూరగాయ ఇట్లుంటది, ఈ కూరగాయ ఇట్లుంటది అని. తెలిసిందా ఇదేం కూరగాయ? మర్చిపోయింది అంటే ఇది ఒక కూరగాయ. టమాటోస్ లో ఇన్ని రకాలు ఉన్నాయి చూడు అక్క. ఇది మందార గోంగూర. ఇది 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 ఇంకో రకం టమాటో. టమాటోస్ అయితే ఇది టమాటాలో ఒక రకం అనమాట. ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి టీచర్ ఇచ్చిన బీర. అన్ని టీచర్ బీరకాయ చెట్లు ఉన్నాయి. గుత్తి మూడు గుత్తి వచ్చినాయా? ఇది వచ్చేసి గుత్తి బీర. గుత్తులే వస్తాయి కానీ ఫెయిల్ అయితే అది పువ్వు ఒక్కొక్కటి కూడా వచ్చేస్తుంది. కానీ మన ఈ కంటైనర్లలో ఎక్కువ సైజు రాదు. ఇక్కడ ఉన్నాయి చూడండి, తమిళలో 3 రకాలు అన్నాయి కదా. ఇది బ్లాక్ పసుపు, ఇది కస్తూరి పసుపు, ఇంకా ఇది ఏదో పసుపు అంటారు. 3 మన సిటీజీ నుంచే ఇచ్చిర అనమాట. సిటీజీ లో తీసుకున్న పసుపు దుంపలు సిటీజీ వాళ్ళు బాగా ఇస్తారు కదా, మంచిగా గ్రూప్ లో. ఇక మనం గ్రూప్ లో ఉన్నాం కాబట్టి మీటింగ్ లకి వెళ్తే మనకు అన్ని దొరుకుతాయి, మనం ఇంత దూరం నుంచి వెళ్ళలేం కదా. ఇక్కడ చూసిన టీచర్ ఇది అక్క మిరాకిల్. ఇది ఆకాకరకాయలు. ఆకాకరకాయ కొమ్మతో పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి చూడండి ఆకాకరకాయలు. ఇగో ఇడ అయింది ఇట్లా తెంపిన మనము అవి మొత్తం ఇది పెరుగుతాయి టీచర్ బలంగా వస్తాయి. దాంతో పెట్టి బల్బ్స్ తెచ్చిందంట. ఇంకా తామర అది తామర విత్తనాలతో వేసిన. ఇక ఇట్లా వచ్చేసినాయి ఈ రోజు. ఇవన్నీ అక్కడ తీసుకుపోయి నాటాలి. తామర విత్తనాలతో వేసుకుని చాలా బాగున్నాయి. 10 విత్తనాలు వేసిన, 8 వచ్చినాయి, 2 పోయినాయి. మీకు ఒక అబ్బాయి ఇచ్చిండు సీడ్స్ అన్నారు. అది పెద్దగైపోయినాయి. ఇది నేను షాప్ లో పూజ షాప్ లో తెచ్చిన. అవి కూడా కలువలు. ఇది కొన్న 500 పెట్టి ఒక 2 దుంపలు 500కు, కానీ నాకు 5 పంపించిండు. పీజీ వసంతాలు అని వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటది, భీమవరం రామకృష్ణ. అయితే ఇక నేను తెప్పించుకున్నా బీట్రూట్ కలర్ బాగుంటాయి. ఇంకా ఇవి గిట్ట అన్ని చామంతులే చూడండి. ఇవి నా దగ్గర పాతాయి చామంతులు. మీ దగ్గర లాస్ట్ ఇయర్ జ్యూసి అన్నాయి, నేను మళ్ళీ ఇట్లా అరేంజ్ చేసుకున్నా. అక్కడ పెట్టి పెట్టుకోవాలి, చాలా అందంగా ఉంటాయి అని. మీ దగ్గర చూసినాక ఒక ఐడియా వచ్చింది. బాగుంది, నిండా పట్టినాయి మొగ్గలు. పడతాయి కానీ ఊకే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎండ కదా. తీసుకో ఇట్లా నీళ్లు వేయాలి. చాలా మనం మొక్కలు అంటాం గానీ వాటిని పసిపిల్లలు అని చూసుకున్నారు చూసుకోవాలి. ఇవి గిట్ట ఒక కొన్ని కలర్స్ కాస్మోస్. అవి కాస్మోస్ అంటే ఎల్లో కాస్మోస్. అది ఒక పువ్వు అక్క. ఇది ఫ్లవర్ తోనే ప్రాపగేట్ అవుతుందా? ఆ విత్తనాలు వచ్చేస్తాయి. ఇగో ఇప్పుడు ఇగో ఇవి విత్తనాలు. ఓకే ఇట్లా అయిపోయిన ఫ్లవర్ కనిపిస్తుంది. ఓకే ఓకే అయ్యో నారుంది తీసుకెళ్ళే. జీనియా నారుంది, జీనియా ఉంది అక్క. నువ్వు ఇచ్చిందే మస్తు వస్తుంది. నేను మళ్ళీ మా స్కూల్లో కూడా పెట్టినా.
చాలా బాగా వచ్చినట్లు. బచ్చల కూర కావాలంటే ఇటు ఉంది, బచ్చలు ఉంది, టీచర్ తో ఉంది బచ్చల. ఇది బాగుంటా టీచర్ బచ్చలి? నేను ఇది ఒక్కటే ఉంచుకున్నా, పెద్ద బచ్చలి కంటే ఈ బచ్చలు బాగుంటది. నేను నాలుగు రకాలు ఉండే బచ్చల్లో, సిలోన్ బచ్చలి, రెడ్ బచ్చలి, ఆ పెద్ద ఆకులది, ఆ విత్తనాలే. ఇక మొలుస్తాయి, ఇక అవే పడితే అవే మొలుస్తాయి. కొన్ని ఇట్లా వేసేస్తాను ఎండకు. ఇవేమో శంకు పువ్వులు, ముద్దవి కదా, అది ముద్దనే. ఇగో ఇక్కడ వైట్ పింక్ ఉండే, పింక్ ఇప్పుడు అక్కడ వచ్చిందా. ఇంచుమించు 7 రకాలు ఉన్నాయి మన దగ్గర. నా దగ్గర ఉండే ముద్దది పోయింది, ఎందుకు పోయిందా? విత్తనాలు అయినాక తీసుకోండి. ఇక ఇవన్నీ మందారాలే. నువ్వు అట్లా అంటావు బిడ్డ, అది మళ్ళీ ఆ రోజు కూడా ఆంటీని అడిగిపించుకున్నా. తీసుకెళ్ళండి ఇప్పుడు, ఇట తర్వాత ఒకటి రెడీ చేసుకొని తీసుకెళ్ళి. అట్లా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకెళ్ళండి. ఇవి తెల్ల శంకు పువ్వులు చూడు, అదే స్కై బ్లూ. తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి. కావాలా టీచర్? ఇంకా తీసుకెళ్ళండి. అవునా, రెడీ చేసుకుంటుంది మెల్లమెల్ల. అవునా, మీ ప్లేస్ బాగుంది టీచర్. నేను వచ్చినప్పుడు చూసిన కదా. ఈ చట్నీ చేస్తావు అక్క? చెయ్యనమ్మా, ఎట్లా చేస్తారో నాకు తెలియదు. ఆకుతో చేస్తా, ఎర్రగొంగూరతో చేస్తారు కదా, జామ్ చేస్తారు. అవునా, జామ్ కూడా చేస్తారు ఈ గోంగూర కాయలతో. వెయ్యండి సరే, ఒకటి తీసుకోండి చాలు, చాలా ఉంటాయి. బ్లాక్ మీకు అదే, అది బ్లాక్ అవుతుంది అంట. ఇదే ఇట్లా రెడ్ అవుతుంది. ఇక్కడ బీరా, ఇగో చిన్నగా వస్తాయి అమ్మా బీరకాయలు. దీంట్లో చిన్నగా ఇట్లా చిన్నగా టీచర్ అయితే పెద్దగా వస్తాయి. మన కుండీలలో ఎంత బలం ఉంటుంది చెప్పండి. మాకేమో కొంచెం కట్టించిన ఉన్నాయి కదా అక్క, దాంట్లో పెట్టినందుకు మళ్ళీ మంచిగా వస్తుంది. ఇవన్నీ వంకాయ చెట్లు, చామంతు అంటే నేను మల్టీగా పెట్టుకుంటా టీచర్. ఇగో ఇప్పుడు తెలుసు చూడు, ఒక వంకాయ ఉంది, మిర్చి ఉంది, టమాటో ఉంది, మళ్ళీ ఇక్కడ అదేంది బ్రోకలీ, హాస్టల్ అవి నారు పోస్తే మొలుస్తలే అమ్మా. తెప్పించుకున్నా విత్తనాలు, కొన్ని మొలిచినాయి చూడు ఇక్కడ ఇక్కడ పెట్టినా, కొన్ని మొలిచినాయి. మరి సీజన్ కాక మొలుస్తలేదా ఎట్లనో ఏమో, బాగున్నాయి. అందుకే ఈడ సీడ్ కే వదిలేసిన, చూద్దాం వస్తే వస్తుండొచ్చు మన లక్ కదా. స్టార్ బెండ్ ఎన్ని పెట్టిండ్రు అక్క మొక్కలు? ఎన్ని ఎన్ని పెట్టిండ్రు స్టార్ బెండ్? అవి మీరు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంచుమించు ఒక 20 మొక్కల్లా ఉన్నాయి. అదే ఇన్ని పెడితేనే కొంచెం మన కర్రీ. ఈ రోజు హాఫ్ కేజీ వెళ్ళినాయి, పొద్దున్నే దంపకపోయినా అన్ని. మీరు చూస్తారు కదా టమాటాలు అయినా ఇంచుమించు 20-30 ఎక్కువే ఉన్నాయి మొక్కలు. మిర్చి అయినా అంతే, వంకాయ అనిపించట్లేదు. నేను ఇంకో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా టీచర్, ఇక్కడ ఒక మొక్క పెట్టేస్తా అట్లా. ఇవి పెట్టేస్తా చూడు, ఆల్రెడీ నారు ఉంటది కదా తోటలో, అట్లా పెట్టేస్తా. అవి పువ్వులే, అది ఇందాక అడిగిన కాస్త. చూడండి గోంగూర ఎక్కడ పడితే అట్లా. ఇప్పుడు ఆకు తెంపితే ఒక్క చెట్టుకే మనకు సరిపోని వస్తుంది. ఇంకా అక్కడ కొత్తిమీర పోసుకున్న అట్లా ఖాళీ ఉండకుండా, ఇట్లా చిన్న చిన్న ట్రేలు ఉంటాయి కదా, అట్లా ట్రేలలో కొత్తిమీర పోసేసుకుంటాం. మీరు చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఒక దాంట్లో అట్లా, మిర్చి నాకు అట్లా ఎక్కువ ఉంటది కాబట్టి పంట ఎక్కువ వస్తుంది. అందరు అనుకుంటారు అంత కేజీలకు ఎద్ది ఎట్లా వస్తుంది అంటే, మన మొక్కలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మీరు చూస్తారు కదా, బాగుంది అక్క. మేము మొత్తం ఎప్పుడు వచ్చినా నేనైతే ఇక్కడికి 4 times అయినా ఏమో 5 times అయినా వస్తున్నా, ఎప్పుడు వచ్చినా గ్రీనరీగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. మేము తోట చూస్తుంటే చాలా బాగుంది. కొత్తగా పెట్టుకున్న 5 రూపాయలకు ఒక మొక్క ఇచ్చిర్రు నర్సరీలో, క్యాప్సికం. ఇప్పుడు మొగ్గు వచ్చేస్తుంది ఇగో అట్లా. ఇవి ఇంచుమించు 30 మొక్కలు పెట్టినా ఇప్పుడు మన తోటలో. క్యాప్సికం 30 మొక్కలు, బ్రోకోలీ 30 మొక్కలు, ఇంకా ఇవన్నీ మిర్చి వేయిగ. మనకు మిర్చి ఎక్కువ అవసరం అని చెప్పి నేను టీచర్ పరమేశ్వర టీచర్ అక్కడ చూడండి దీంట్లో. ఇది మల్బరీ కొమ్మతో, కొమ్మతో పెట్టి ఇంత చిన్న మొక్కకు ఇట్లా ఎన్ని ఫ్లవర్ ఫ్రూట్స్ అగా, ఎంత చిన్న మొక్క అంటే అది అడుగు నుండే వస్తాయి. మనం కొమ్మ పెట్టి ఆకు వస్తుంది కదా, ఆకులోనే వస్తాయి. నా దగ్గర కూడా వచ్చినాయి, కొంచెం పెద్దగా వెనక్కి వచ్చింది అక్క. కానీ మీ దగ్గర ఇంత చిన్నప్పటి నుంచి అంటే మంచి ఎరువు అంత బాగా మెయింటైన్ చేస్తారు. మట్టి చూడండి టీచర్, మనం ఇట్లా తీస్తే ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇగో అంటే లూజ్ గా ఉంటది అనమాట మన మట్టి, గట్టితనం అనేది ఉండదు. నేను మేకది అక్కడ నేను అది వర్మిస్తుంటున్నా, ఆ లిక్విడ్ ఎక్కిస్తుంటున్నా. ఆ లిక్విడ్ వేయడం వల్ల మట్టి అనేది గుల్లబారుతుంది. అక్కడ ఉంది మీకు చూపిస్తారండి,
మేకలది మట్టి. ఇప్పుడు ఇది ఒక డబ్బా పెట్టుకోవాలి టీచర్, ముందు డబ్బా పెట్టుకొని ఒక అడుగు భాగంలో పెద్ద పెద్ద రాళ్ళు వేసుకోవాలి, మళ్ళీ ఇంకొంచెం లేయర్లో కొంచెం చిన్న సైజు, మళ్ళీ ఇంకొంచెం లేయర్ గులక రాళ్ళు, తర్వాత ఉసుక, అట్లా పోసేసి ఎరువు పోసుకోవాలి. ఎరువు పోసుకొని ఈ డబ్బా చూడండి, ఇగో ఇప్పుడు వర్షం పడుతుందని నేను నింపి పెట్టలేదు, దీని నిండా నీళ్ళు పోసి ఈ రంధ్రాలు చేసి ఒక స్టాండ్ మీద ఈ డబ్బా పెడితే డ్రాప్స్ డ్రాప్స్ అలా పడతాయి నీళ్లు, పడి మనకు 15 రోజులు అయినాక ఇది తయారైతుంది. 15 రోజుల నుంచి రోజు తీసుకోవచ్చు మనం, రోజు ఇది పెడతాం కదా 5 లీటర్ల నీళ్లు, 4 లీటర్ల లిక్విడ్ మనకు వచ్చేస్తుంది. ఇక చూడండి, ఇక చూడండి ఇట్లా లిక్విడ్ ఉంటది కదా, ఈ లిక్విడ్ 2 లీటర్లకు 1 లీటర్ నీళ్ళు కలుపుకొని నీళ్ళలాగా పోసుకోవాలి. ఇక చాలా బలము అందులో మంచి నింపుతుంటారు అక్క, మధ్యాహ్నం రోజు మనం నీళ్లు పోసి పెడతా ఉండాలి. కాదు ఎరువు మళ్ళీ ఇది సంవత్సరం వరకు పనిచేస్తుంది ఇది. ఓకే ఓకే, సంవత్సరం తర్వాత మళ్ళీ మార్చుకోవాలి. ఇట్లుంటది అనమాట, కనిపిస్తుందా? ఒకటికొకటి నీళ్ళు ఇచ్చినా ప్రాబ్లం లేదు, మనం నీళ్లు పోసుకున్నట్టు చెట్టు మొదట పోసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. చాలా బలం ఉంటది అయితే, అందుకే మంచిగా మీ సీక్రెట్ ఇది అన్నట్టు. సీక్రెట్ చాలా ఇస్తే ఇది ఒకటే కాదు, ఇట్లా డబ్బా నింపి పెట్టుకున్నా ఓకే, రోజు రోజు తీసి ఇలా ఇప్పుడు 1కి 2 నీళ్లు పోసేసి మొక్కలకు వస్తా. ఇవన్నీ క్యాప్సికమే నాటి తీసుకొచ్చిన నర్సరీలో. ఎంతకి ఇచ్చిందట? ఒక్క మొక్క 5 రూపీస్, కానీ నాకు ఒక 15 మొక్కలు కావాలంటే ఆయన 30 మొక్కలు ఇచ్చిండు, కానీ 15 మొక్కల పైసలు తీసుకోండు, అంటే మనకు ఒక 3 రూపీస్ అట్లే పడింది. కానీ మంచిగా వచ్చినాయి చూడండి. ఒక్కటే పెట్టాలి అసలు, నాకు జాగలేక 2 పెట్టినా. మనం ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇది ఆ మాత్రం ఇట్లా మట్టితో తీసేసుకొని వేరే అనేది డిస్టర్బ్ కాకుండా వేరే కుండీలోకి ఎట్టుకోవచ్చు. మందారం మీరు పెట్టిండ్రా లేకపోతే అది నర్సరీలో ఇచ్చి? ఏంది వెనక మందారం? మందారం మొక్క ఇది కొమ్మ, కొమ్మనే కావాలా? మీరే పెట్టిండ్రా? మీకు కావాలా? కావాలంటే ఇక తీసుకో. మేరున్నే ముద్ద నాటు మందారం. నేను ఇట్లా ఎందుకు నేను ఇట్లా ఎందుకు పెడతా లావణ్య అంటే, ఇట్లా మీలాంటి వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ వచ్చింది అక్క, మళ్ళీ అంటుకున్నా? అంటుకోలే అంటుకోలే పోయినాయి. ఈసారి పెట్టిస్తారు లేదిగా, ఈ వానలు బాగున్నాయి కదా అప్పుడు. ఇంకా మీకు 2 డిసెంబర్ ఆలు కావాలంటే గిట్ట ఇస్తాను, కావాలా? అవునక్క, ఇగో 2 డిసెంబర్ ఇది మాత్రం కుండీను. ఓకే ఓకే, మొక్క మొక్క తీసుకొని కుండి బాగా నాకు ఇచ్చిపోవాలి. 2 డిసెంబర్ లో ఇగో ఇది మీకు, ఇగో ఇది మీకు, థ్యాంక్ యూ. ఇది కుండితో తీసుకెళ్ళండి, ఇది మీకంట. సరేలేదు, ఇవన్నీ రెడ్ పోకబంతి విత్తనాలే, ఇట్లా రాలి పడతాయి కింద. లావణ్య మనం ఇప్పుడు ఈ ప్రతి విత్తనం కొనాలంటే ఆన్లైన్ లో 100 ఉంటాయి, మళ్ళీ మొలవవు. నాకు అయితే చాలా వరకు నువ్వు ఇచ్చిన విత్తనాలు, నువ్వు ఇచ్చిన మొక్కలే నా దగ్గర చాలా వరకు. సంజన ఇప్పుడు ఇవి తీసుకోరు, ఇట్లనే షేర్ చేసుకున్నాయి నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ అక్కడ అన్ని అట్లా షేర్ చేసుకునే విత్తనాలు. ఇగో టీచర్ ఇక్కడ వైట్ ఉంది చూడండి, ఇగో డిసెంబర్ ఆలు అన్నారు కదా, ఇగో ఇక్కడ వైట్ విత్తనాలు కూడా చాలా మందికి షేర్ చేసాను నేను పోయినసారి. అంటే ప్లేస్ ఉంటేనేమో మనకు మంచిగా అనేది వస్తాయి ఫ్లవరింగ్, దగ్గర దగ్గర రెండు కమ్ల నీడబడి. మీరు కేర్ తీసుకోవడం వల్ల బాగున్నాయి, ఇంకా దాంట్లో 3-4 ఉన్నాయి, దీంట్లో కూడా 2 ఉన్నాయి. టమాటా ఉంది, ఇది కిచెన్ వేస్ట్ లో మొలిచిన టమాటా టీచర్, నేను ఆర్నమెంటల్ మిర్చి పెట్టినా, మొత్తం కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఆ దాంట్లో ఉన్నది. ఇంకొకటి దీని టమాటా తెలుసా, దాంట్లో పండ్లు బండి 15 రోజులైనా కుల్లదు, అంత గట్టి ఉంటది. ఇది ఆల్ స్పైసెస్, ఆల్ స్పైసెస్ మన అన్ని స్పైసెస్ ఈ ఆకులో ఉంటాయి. వాడుతున్నారా అక్క? ఒక్క మొక్క లేదు, కావాలంటే ఆకు చెంపుకపో, మండ పెడతా రాదా? తెలియదమ్మా నాకు, మొక్కల పిచ్చి నాలుగా బాగున్నట్టుంది మీకు. కరివేపాకు వేసినట్టే వేయాలి, ఇక సాంబార్లో వేస్తే గిట్ట బాగుంటది లావణ్య. ఇది ఎండిన వాడచ్చా? ఎక్కువ ఉన్నప్పుడు ఎండబెట్టి పొడి చేసి ధనియాల పొడి లాగా వాడుకోవచ్చు.
స్మెల్ గిట్ట బాగుంటది. అయితే అది కొమ్మతో కూడా వస్తుండొచ్చు అక్క, ట్రై చేయలేదు. నేను నర్సరీ మిల్లలో తెచ్చిన, ఇక్కడ మన దగ్గర దొరకవు ఇవి. అదే చూడండి, ఇకనా మీరు పెడతా కవర్ ఏం కాదు, నువ్వు ఎట్లా పెట్టు ఈజీగా అతికే బలం. ఇక్కడ మిర్చి ఉంది కాబట్టి మిర్చికి బలం గడపాలి కదా. ఇవి చూడండి, ఆగు, మట్టితో గట్టిగా నొక్కేద్దాం. నీకు కావాలా లావణ్య? అక్క నాకు ఈ కలర్లు ఉన్నాయి, నాకు ఎల్లో ఒకటి ఇవ్వండి. ఎల్లో అంటే అది ఫ్లవర్ ఎండాలమ్మా, నాకు ఫ్లవర్ ఎండిపోయినాక ఇవ్వండి. ఎండాలి ఇప్పుడు ఇందులో ఎల్లో రావచ్చు. నేను గ్యారంటీ ఎల్లో పువ్వు వచ్చినా చిన్న టీచర్ కవర్ ఇస్తాను. కాస్మోస్ కూడా ఇవ్వాలి చూడు అక్క నాకు. ఏంది కాస్మోస్? కాస్మోస్ ఇది చాలా ఉంది అమ్మా, నేను చూసి ఇస్తాను. ఇంకోటి స్టార్ బెండ, రెడ్ బెండ కావాలంటే ఇటు ఎండిన తెంపిస్తా తీసుకెళ్ళాను. సరే ఇట్లుంటే ఆరిపోకుండా ఉంటది అని పెట్టండి టీచర్. చెప్పలేము ఏం కలర్ వచ్చేది మనకు తెలియదు కదా. కలర్ వచ్చినట్టు పెద్ద మొక్క కాదు, ఇప్పుడు అది తీసుకుపోతే నాటుకుంటది. చూడండి ఎంత బలంగా వచ్చిందో రెడ్ బెండకాయ. లావణ్య పరమేశ్వర టీచర్ ఇద్దరు కలిసి తీసుకోండి, ఇలా వందల విత్తనాలు ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి స్టార్ బెండ, ఇది గిట్ట మంచిగా రెడీ అయిపోయింది అనమాట విత్తనము ఇద్దరికి, నీకు టీచర్ కి. ఇదే తీసుకోండి, వచ్చినామంటే మనం అడగక ముందుకే ఇచ్చి పంపుతాం. నీకే కాదు లావణ్య, మీరు అడగకుండా నాకు ఇచ్చే బాధ్యత. ప్రేమికులు అంటే వాళ్ళ గురించి తెలుసు, ఆమెకు ఆ మనసు తెలుసు కాబట్టి ఇస్తుంటది. అంతకేం తెస్తున్నావు కావాలా? ఇట్లుంటది అక్క ఆకు, ఇది ఇది నాటిది అని ఇంకా పెద్దగా ఉంటది. చాలా బాగుంటది పప్పులు వేస్తే. విత్తనాలు ఉంటాయి ఇవ్వండి. విత్తనాలు ఉన్నాయి పా కింద, లేదంటే అది గిట్ట రెడీ అయింది. పిక్కపోతే అంటే పిక్క వేసినాలు చేసుకో. అన్ని విత్తనాలు నేను ఏం చేసుకుంటా అక్క, నీ దగ్గర ఉంటేనన్నా ఎవరికన్నా ఇస్తావు? కొన్ని రెండు మూడు చాలు. ఇవి అమాతం నువ్వు ఎండకెట్టకి ఏం చేయక, ఇట్లా నలిసి తోటలో ఎక్కడంటే అక్కడ వేసేసేయి. మీకు టీచర్ ఓహో మీరు కిందనే కదా. లావణ్య టీచరు, పరమేశ్వర్ టీచరు, మీరంతా మా తోట చూసిరు కదా, ఎట్లా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా? అవునా? మరి అప్పుడప్పుడు ఇట్లే వస్తుండండి. తప్పకుండా అక్క, వచ్చినప్పుడల్లా అమ్మగారి ఇంటికి వచ్చినట్టు అన్ని నాకు నింపి పంపిస్తా. నేను అమ్మనే అనుకోలేదు. అట్లనే అయింది, అన్ని ఏ వచ్చినా కాదనకుండా ఇస్తుంది అక్క. ఇప్పుడు చాలా బాగా అసలు లేదులా అనే, ఇప్పుడు తోటలో ఉన్నాయి ఏం చేసుకుంటాం, మన బిజినెస్ కాదు కదా. బిజినెస్ వాళ్ళు అయితే అన్ని విత్తనం విత్తనం ఒక దగ్గర చేసి అమ్ముకుంటారు. రకరకాలు కూడా మాకు ఎన్నో తెలియనివి కూడా చెప్పిండ్రు, ఎన్నో చూసినాం దీంట్లో. అదే మరి చాలా బాగుందా? అయితే నా వీడియో లైక్ చెయ్యు. ఓకే అని చెప్పు. ఇదండి మన తోట చూడడానికి వచ్చిరు కదా, 10 మెంబర్స్ ఉంటారు. అందులో వీళ్ళిద్దరు మాత్రమే వచ్చిర్రు, ఇంకా చాలా మంది వాళ్ళు రాలేదు, మిస్ అయ్యారు అనమాట. మళ్ళొకసారి వాళ్ళని కలుద్దాం. ఇంకా షాద్ నగర్ లో ఎవరైనా టెరెస్ గార్డెన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మా గ్రూప్ లో చేరాలి అనుకుంటే. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.